బడ్జెట్ బాహుబలులు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆర్థిక మంత్రులకు ఆదేశాలు ఇచ్చేశారు. ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే చివరి వార్షిక బడ్జెట్ అప్పైనా సప్పైనా పర్వాలేదు, అదిరిపోవాలి, ప్రతిపక్షాలు బెంబేలెత్తిపోవాలి. సంక్షేమం తారక మంత్రం, సర్వజనహితం ఓట్ల తంత్రం. వాస్తవ ఆదాయానికి వ్యయానికి సంబంధం లేని లెక్కలతో బడ్జెట్ను పట్టాలపైకి ఎక్కించేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. అన్ని వర్గాలకు ప్రయోజనాలు, వ్యక్తిగత పథకాలకు భారీ కేటాయింపులతో వండి వార్చాలనేది లక్ష్యం. రుణాలు చెల్లింపుల సమతూకం లోపించి రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఎదురెదుతున్న పరిస్థితి. అయినప్పటికీ ఈ ఏడాది మాత్రం నిధుల వ్యయానికి వెనకాడేదే లేదంటూ అధినేతలిద్దరూ తమ మంత్రివర్గ సహచరులకు ఇప్పటికే స్పష్టం చేశారు. అంతేకాదు, కొత్త ఆలోచనలు, పథకాలకు సంబంధించిన విషయాల్లోనూ సలహాలు సూచనలు ఆర్థిక శాఖకు అందించాలని సూచించారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టే బడ్జెట్ పద్ధతులు ఎన్నికలే గమ్యంగా లక్ష్యంగా ఉంటాయన్న విషయం సుస్పష్టం. అయితే అందులో ఏమేం తాలింపులు ఉంటాయన్న అంశమే ఆసక్తిదాయకంగా మారుతోంది. రెండు రాష్ట్రాలు కూడా భారీ బాహుబలి బడ్జెట్లపైనే దృష్టి పెడుతున్నాయి. దరిదాపుల్లో 200,00,000 కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్ ఉంటుందని ఏపీ తెలంగాణ అధికారులు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం 100,00,000 రూపాయల వరకు బకాయి పడిన రైతుల రుణాన్ని బ్యాంకులకు 3 విడతల్లో చెల్లించి వేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం రుణ పరిమితి చెల్లింపును 150,000 రూపాయలుగా నిర్ధారించింది. ఇంకా వాయిదాలు చెల్లిస్తోంది. మరో 2-3 సంవత్సరాల వరకు రుణ విముక్తి జరిగే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తనకు లభించిన వెసులుబాటును తెలంగాణ ప్రభుత్వం చక్కగా వినియోగించుకోవాలని చూస్తోంది. ఏడాదికి 6 నుంచి 8 వేల కోట్ల రూపాయల వరకు రైతులకు లబ్ధి చేకూరేలా వ్యవసాయ పెట్టుబడి సాయం పథకాన్ని రూపకల్పన చేసింది. ఎకరాకు ఒక పంటకు 4,000 రూపాయల చొప్పున ఏడాదికి 8,000 రైతులకు అందజేయబోతోంది. టీఆర్ఎస్ సర్కార్ పట్ల రైతాంగంలో భరోసా కల్పించేందుకు ఉద్దేశించిన పథకం ఇది. ఇది 2019 ఎన్నికల నాటికి ఓట్ల వర్షం కురిపిస్తుందనే భావనలో ఉంది ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం ప్రభుత్వం కూడా రైతాంగానికి పెట్టుబడి సాయం ఇస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉంది. రుణమాఫీ ఇంకా పూర్తి కాని నేపథ్యంలో టీడీపీ సర్కార్ ఈ విషయంలో సందిగ్ధతను ఎదుర్కొంటోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో యువతను లక్ష్యంగా చేసుకుంటూ పథకం ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఎన్నికల హామీలో ఇంకా ముందు అడుగుపడని నిరుద్యోగ భృతి అంశాన్ని ఒక కొలిక్కి తేవాలని యోచిస్తున్నారు. ఏపీలో పల్స్ సర్వే అంచనాల ప్రకారం నిరుద్యోగుల సంఖ్య 32 లక్షల వరకు ఉంది. కానీ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ల వద్ద నమోదైన సంఖ్య 8 లక్షల వరకు ఉంది. కొన్ని పారామీటర్లు పెట్టుకుని నెలకి 1,500 రూపాయల వరకు నిరుద్యోగ భత్యం ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. దాదాపు 20 లక్షల మందికి నెలవారీ భత్యం ఇవ్వాలని యోచిస్తోంది. ఏడాదికి ఖజానాపై 3,600 కోట్ల రూపాయల మేరకు భారం పడుతోందనేది ప్రాథమిక అంచనా. అయినప్పటికీ ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి మంచి మైలేజీ వస్తుందని పార్టీ వర్గాలు భావించడంతో ఈసారి బడ్జెట్లో నిరుద్యోగ భృతి అంశం కీలకం కాబోతోంది. రెండు రాష్ట్రాల్లోనూ కూడా కుల సంక్షేమం, వ్యక్తిగత ప్రయోజన పథకాలకు బడ్జెట్లో పెద్దపీట వేయబోతున్నారు. ఏపీలో కాపు సంక్షేమం నిమిత్తం కార్పొరేషన్కు 1,000 కోట్ల రూపాయలు కేటాయించనున్నారు. తెలంగాణలో ఎంబీసీలకు 1,000 కోట్లు పెడుతున్నారు. అటు ఆంధ్రాలో బ్రాహ్మణ సంక్షేమం, వైశ్య సంక్షేమం, ఇలా వివిధ రూపాల్లో కులాల వారి రిజర్వేషన్ పొందలేని వర్గాలకు ఆర్థిక పథకాల రూపకల్పన ప్రధానం కానుంది. ఇటు తెలంగాణలో యాదవ, మత్స్య, విశ్వబ్రాహ్మణ, ఇలా వివిధ వర్గాలకు కులాల వారి నిధుల పంపకంపైన కసరత్తు సాగుతోంది. కుల సంక్షేమం అనేది ఈ విడత బడ్జెట్లో ఏపీ తెలంగాణల బడ్జెట్ మంత్రం. మౌలిక వసతులకు సంబంధించిన పెట్టుబడి వ్యయం బాగా కుదించిపోనుంది. తెలంగాణయే ఈ విషయంలో కొంత ముందంజలో ఉండబోతోంది. సాధారణ ఖర్చులు జీతభత్యాల రూపంలోని రెవెన్యూ వ్యయం 1/3 వరకు ఉండగా పెట్టుబడి రూపంలో 1/3 వరకు అభివృద్ధి పనులకు తెలంగాణలో వెచ్చిస్తున్నారు. ఏపీలో మాత్రం ఇది 10% కూడా కనిపించడం లేదు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావడం వల్ల మౌలిక వసతులకు ఏపీలోనే ఎక్కువ చెల్లించాల్సి ఉండగా బడ్జెట్లో మాత్రం ఆ సంతులనం 3 ఏళ్లుగా లోపించింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, రోడ్ల నిర్మాణం వంటి ప్రాజెక్టుల రూపంలో దీర్ఘకాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని 1,000 కోట్ల రూపాయలను తెలంగాణ సర్కార్ పెట్టుబడి నిధులుగా ఖర్చు చేస్తోంది. వ్యక్తిగత లబ్ధి, సంక్షేమ రంగాల్లో తెలంగాణతో పోటీ పడుతున్న ఏపీ సర్కార్ మౌలిక వసతుల వ్యయంలో తెలంగాణ కంటే చాలా వెనుకబడి కనిపిస్తోంది. ఈ ఏడాది కూడా అదే తంతు పునరావృతం కాక తప్పదు.